నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఓకే, ఇక్కడ ఏ సమస్యతో వచ్చారండి మీరు? నేను కొంచెం గే మేడం. మీరు గే? మ్యారేజ్ అయింది మేడం. పెళ్ళి? ఓయ్, మీకు తెలిసే పెళ్లి చేసుకున్నారా? మీకు పెళ్లికి ముందే తెలుసుంటే కదా మీరేంటి అని. మీ ఆలోచన విధానం ఏంటని తెలుసు కదా. పెళ్ళి ఎందుకు చేసుకున్నారు? మా వాళ్ళు ఇబ్బంది పెట్టారు మేడం. కట్నం తీసుకున్నారా? తీసుకున్నాం మేడం. మళ్ళీ ఇందులో కట్నం ఎందుకు బాబు? అన్ని తెలుసు, ఒక పిల్ల జీవితం నాశనం చేయడమే కదా. వాళ్ళకి తెలియదు కదా మేడం. మళ్ళీ కట్నం తీసుకోకపోతే డౌట్ వస్తుందేమో అని అదొకటి. మీకు అన్ని 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 ఆ సంప్రదాయాలన్నీ మాత్రం పాటించారు. అసలైన విషయం మాత్రం అటువైపు అమ్మాయిలకి చెప్పలేదు. మీ వాళ్ళకి తెలుసా ఇదంతా, ఇది నడుస్తుందని? నీతో తెలుసా? నాన్న మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు మేడం. అక్కడ కూడా పెళ్లి అయిందా? పెళ్లి చేసుకోవాలి. ఫిజికల్ గా? ఫిజికల్ గా మీకు రిలేషన్ ఉంది? ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది? 2 ఇయర్స్ ఉంది. ఇంటర్లోకి రాగానే కుర్రోడు పరిచయం వినోద్ అనే అబ్బాయి, వాడితో ఫిజికల్ గా కలడం స్టార్ట్ చేశాను. అబ్బాయి గే కాదు మేడం, నార్మల్ పర్సన్. ఆ అబ్బాయిని కోరుకున్నట్టు ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేసావా, అతను నీకు ప్రపోజ్ చేశాడా? నేనే ప్రపోజ్. నువ్వే ప్రపోజ్ చేసావు? ఆ అబ్బాయి రెసిస్ట్ చేశాడా, వెంటనే అంగీకరించాడా? వెంటనే ముందే అంగీకరించలేదు. నేనే కొంచెం. ఎంతకాలం మీ ఫిజికల్ రిలేషన్షిప్ ఎంతకాలం నడిచి? 2 ఇయర్స్. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు అది ఒకటి అయిపోయింది కాబట్టి ఇంకా ఇది నీకు ముందే తెలుసు. ఆ అమ్మాయిని శారీరకంగా సుఖపెట్టకపోతే ఆ అమ్మాయి నీకు మొట్టకే మొట్టి గుడ్ బై చెప్తుంది అని చెప్పి తెలీదా నీకు? చెప్పు. ప్రిపేర్ అయ్యే పెళ్లి చేసుకుని ఉంటావు కదా. హ్యాపీగా ఉందాం అనుకున్న టైంలోని ఫస్ట్ నైట్ రోజు నుంచి ఆయన ప్రవర్తన అసలు మంచిగా లేదు. అంటే ఏం చేశాడు? అసలు టచ్ అయినవట్లేదు, ముట్టినవట్లేదు. అసలు ఆయన అన్ని వస్తువులు కానీ ఆయన కన్నా అసలు టచ్ అయినవట్లేదు. ఇతను నీ మీద కోరికలు రావట్లేదు, వేరే మగవాళ్ళ మీద కోరికలు వస్తున్నాయి అనేటటువంటి అంశం నీకు ఎప్పుడు చెప్పాడు? నువ్వు నెలదీగా చెప్పాడా, అతనికి అతనుగానే చెప్పాడు? నాకు యొక్క 3 నెలల నుంచి స్టార్ట్ చేసా, 6 నెలలు అయింది. ఎలా స్టార్ట్ చేస్తుంటే అడుగుతుంటే రోజు రోజుకి ఏంటి నీ ప్రాబ్లం, ఏంటి అసలు, ఏంటి అసలు ఉద్దేశం ఏంటి? వచ్చింది నీకు స్పార్క్? ఏంది డౌట్ వచ్చింది? ఏంటి అసలు టచ్ అయినట్లే కదా, ఇంకెవరైనా లవ్ చేసినా లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉందా, అసలు నీకు ఇష్టం ఉందా లేదు పెళ్లి చేసుకోవడం, అలా దాటించుకుంటా చేస్తున్నా. 6 నెలలు అయింది, ఇంకా నా వల్ల కావట్లేదు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.